రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ 128వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో నడవాలని వక్తలు పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో స్వేరోస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పర్మి కోటేశ్వరరావు, చైర్మన్ ఈశ్వర్లు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ నెల 16న 5000 మందితో మహనీయుల జయంతి నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సంజు, పాండు, ప్రసాద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జైవ్యంలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 120వ జయంతి సందర్భంగా బోధన్ డివిజన్ ఎస్సీ ఎస్టీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరము బోధన్ చోరు నిర్వహించడం జరిగింది. మేము బోధన్ డివిజన్ కమిటీ అంబేద్కర్ వారసులుగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ ముందుకెళ్తా ఉన్నాము. అదేవిధంగా ఈ జయంతి సందర్భంగా ఈ సంవత్సరము రక్తదాన శిబిరం చేయాలనుకుని బోధన డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క ఆశయాలు ఏంటంటే స్వచ్ఛంద కార్యక్రమం చేసుకుంటూ సమాజాన్ని మేల్కొంటూ అంబేద్కర్ ఆశయాలకు ఆయన అడుగుజాడు నడుచుకుంటూ ఒక దిక్కు స్వచ్ఛంద కార్యక్రమం చేసుకుంటూ మరొకసారి పోరాటం చేసి జాతి కోసం మేమంతా పనిచేయాలనే ఉద్దేశంలో ముందుకెళ్తున్నాము. అదేవిధంగా అంబేద్కర్ ఆశలు అందరూ కూడాను ఈ విధంగా స్వచ్ఛంద కార్యక్రమం చేసుకుంటూ అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 128 జన్మదిన సందర్భంగా బోధన్ స్వేరోస్ కమిటీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరంలో మేము సైతం అని కూడా స్వేరోస్ కమిటీ కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మన గురుకులాల చైర్మన్ అయినటువంటి సెక్రటరీ జనరల్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన దళితుల యొక్క, బహుజనుల యొక్క, పిల్లల యొక్క చదువు విషయమై ఆయన ఎంతో శ్రద్ధ తీసుకొని సమాజాన్ని మేల్కొనే విధంగా ఆయన కృషి చేస్తున్నారు. అలాగే చదువు యొక్క ఇంపార్టెన్స్ని ఆయన తెలియపరుస్తూ జాతిని జాగృతం చేసే దిశగా చేస్తున్నారు. కాబట్టి ఈ భీమ దీక్ష ముగింపు సందర్భంగా మేము కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది.